చాలా రోజులు పట్టింది యార్, ఫైనల్లీ 1K కంప్లీట్ అయిపోయింది. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉండాలి. గాడ్, వాళ్ళు ఏం కోరుకుంటారో దాంతో హ్యాపీగా ఉండాలి. ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా మనసు పూర్తిగా చెప్తున్నాను, నా హార్ట్ ఫుల్లీ థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్ గైస్, ఇంత సపోర్ట్ చేసినందుకు. లవ్ యూ సో మచ్. ఓకే గైస్, 1K స్పెషల్ గా సబ్స్క్రైబర్స్ కి నా గిల్లోకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎవరెవరికైతే టోర్నమెంట్స్ ఇంకా యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటున్నారంటే గిల్లోకి రండి. గిల్లోకి రావడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అవి చాలా సింపుల్. అవేంటంటే, గేమ్ లో ఉన్న ఫస్ట్ రూల్ ఏంటంటే మీ లెవెల్ 53 ఉండాలి. మీ లెవెల్ 53 ఉంటే గిల్లోకి ఎంట్రీ చేయాలి. దాంతో పాటు మీరు డైలీ గేమ్ ఓపెన్ చేస్తుండాలి. గేమ్ ఓపెన్ చేసి గేమ్ ఆడాలి డైలీ. ఓకే, రూల్ నెంబర్ టూ ఏంటంటే మీరు ర్యాంక్ పుషింగ్ అయినా చేయాలి, క్లాస్ కోడ్ ర్యాంక్ పుషింగ్ అయినా చేయాలి. అంటే ఫుల్ మ్యాప్ ర్యాంక్ పుష్ అయినా చేయాలి, లేదంటే క్లాస్ కోడ్ ర్యాంక్ పుష్ అయినా చేయాలి. రెండింటిలో ఏ చేసినా కదా గిల్లోకి ఎంట్రీ ఉంది. ఏంటంటే ఇక్కడ మా గిల్లో రూల్ ఏం పెట్టామంటే అందరూ ర్యాంక్ పుషర్స్ ఉంటే గిల్ బాగుంటుందని. ఓకే, అంటే గిల్లో ఏ ప్లేయర్ తాడినా అందరూ ర్యాంక్ పుషర్స్ ఉండాలి. క్లాస్ కోడ్ అయినా పర్లేదు, ఫుల్ మ్యాప్ అయినా పర్లేదు, ర్యాంక్ పుషర్స్ ఉండాలి. ఓకే, థర్డ్ నెంబర్ రూల్ అంటే మీ నేమ్ చేంజ్ ఉండాలి. ఓకే, నేమ్ ఎలా ఉండాలంటే చూడు, ఇక్కడ చూపిస్తున్న OD18S1, OD18 Money, OD18 Vasu వెళ్ళకుంది కదా, ఇలాగ మీ పేరుని చేంజ్ చేసుకోవాలి. ఓకే, మీకు ఆ మోడల్లో OD18 అని ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో లేదంటే ఫేస్బుక్ లో కదా మీరు మెసేజ్ చేయండి. అంటే చూడండి, ఇక్కడ రెండు చూపిస్తాను, OD18 గేమింగ్ అని ఇన్స్టాగ్రామ్ ఉంది, కింద డిస్క్రిప్షన్ లో ఉంది. లేదంటే మీరు ఫేస్బుక్ లోకి వెళ్ళి కదా వాల్మీకి YCR అని సెర్చ్ చేస్తే ఇక ఫేస్బుక్ లో ఈ లోగో వస్తుంది, మందే లోగో వస్తుంది, అక్కడైనా మెసేజ్ చేయండి. మాక్సిమం అయితే ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి, ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకోండి. ఓకేనా, 90% ఇన్స్టాగ్రామ్ లో తీసుకోండి. నేను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లోనే యాక్టివ్ ఉంటాను. ఓకేనా, అందుకే ఇన్స్టాగ్రామ్ లో వచ్చి ఇన్స్టాగ్రామ్ లో తీసుకోండి. ఫేస్బుక్ లో మాక్సిమం ఇన్స్టాగ్రామ్ లేకపోతే అప్పుడు వచ్చి ఫేస్బుక్ లో మెసేజ్ చేయండి. ఓకేనా, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసి మీరు మెసేజ్ చేయండి. మీకు అక్కడ మీ మెసేజ్ రిప్లైలో ఏదైతే మోడల్ ఉందో అది మీకు మెసేజ్ చేస్తాం. మీరు కాపీ చేసుకుని మీ నేమ్ ని ఆ స్టైల్ గా అలా క్రియేట్ చేసుకుని గిల్డ్ కి రిక్వెస్ట్ పెట్టండి. ఓకే, మీ గిల్డ్ ఐడి కూడా రిక్వెస్ట్ పెట్టడానికి మీ గిల్డ్ ఐడి కూడా ఇక్కడ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో దొరకపోద్ది. ఓకే, ఇన్స్టాగ్రామ్ కి వెళ్ళి ఫాలో చేసి మాకు గిల్డ్ ఐడి అడిగిన గిల్డ్ ఐడి అక్కడ మీకు ఇస్తాం. ఓకేనా, మీ నేమ్ స్టైల్ గిల్డ్ ఐడి ఇస్తాం, మీరు అక్కడ రిక్వెస్ట్ పెడితే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, అది కూడా యాక్సెప్ట్ ఎప్పుడు చేస్తామంటే ఈ ప్రాసెస్ మొత్తం 15 జరుగుతుంది. 15, ఓకేనా, 15, 16 మీరు రిక్వెస్ట్ పెట్టాలి. ఓకే, 15 మాక్సిమం రిక్వెస్ట్ పెట్టడానికి చూడండి. ఓకేనా, గిల్డ్ కి. ఎందుకంటే 15 దాకా చెప్తున్నామంటే ఇప్పుడు 3 డేస్, ఇప్పుడు ప్రెజెంట్ మా గిల్లో ఉన్న ప్లేయర్స్ అందరికి, ఇప్పుడు కదా గిల్లో ఉన్న ప్లేయర్స్ అందరు 3 డేస్ లో నేమ్ చేంజ్ చేస్తారు. 3 డేస్ తర్వాత ఎవరైతే నేమ్ చేంజ్ చేయరో వాళ్ళకి కిక్ చేస్తాం. 14th నైట్ కిక్ చేసేస్తాం. 15 మీరు ఎవరెవరైతే రిక్వెస్ట్ పెట్టారో 15 మేము అవన్నీ యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, మాక్సిమం సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో గిల్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు 15 రిక్వెస్ట్ పెట్టండి. మీ గిల్డ్ ఐడి కదా, ఇంకా గిల్ మోడల్ నేమ్ మీరు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తే మీకు ఇన్స్టాగ్రామ్ లో దొరికేస్తాయి. ఓకే, ఇప్పుడు గిల్లోకి వచ్చిన తర్వాత గిల్లో రూల్స్ ఎలా ఉంటాయంటే కదా, మీరు మాక్సిమం మీలో మీరు 4 టీమ్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, 50 మెంబర్స్ ఉన్నారనుకో, 50 మెంబర్ 4 లెక్క టోటల్, అంటే మీకు గిల్లో ఎవరు నచ్చితే వాళ్ళని ఎంచుకొని 4 అంటే మీ 4 కలిసి ఒక టీమ్ ని సెట్ చేసుకోవాలి. అలా 4 ఎందుకు టీమ్ చేయమంటున్నామంటే మీ 4 కదా టోర్నమెంట్ ఆడతారు. ఇప్పుడు నుంచి జనవరి దాకా మీరు టీమ్ అంటే ఈ ఇయర్ మొత్తం గిల్ని అంటే స్టేబుల్ గా ఉంచుతాం. ఆ తర్వాత మీరు 4 కూడా మంచిగా టీమ్ అయిపోయి కదా, మీ 4 టీమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి జనవరి నుంచి అంటే జనవరి లాస్ట్ లోనే అంటే మంత్ లాస్ట్ లోనే టోర్నమెంట్ అవుతుంది. ఆ టోర్నమెంట్స్ లో 4 మ్యాచ్లు అవుతాయి. 4 మ్యాచ్ల్లో కదా టోర్నమెంట్స్ లోని ఎవరైతే టేబుల్ ఫస్ట్ సెకండ్ వస్తారో వాళ్ళు మన గిల్ తరపుని మన యూట్యూబ్ తరపుని కదా బయటన టోర్నమెంట్ ఆడడానికి వెళ్తారు. ఓకే, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా, ఎవరైతే 4 టీమ్ అవుతారు కదా అదే ఫుల్ మ్యాప్ లో టోర్నమెంట్ అవుతుంది. ఓకేనా, ఫుల్ మ్యాప్ లో టోర్నమెంట్ అవుతుంది, అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ టోర్నమెంట్ అవుతుంది. ప్రతి మంత్ ఎండింగ్ లో టోర్నమెంట్ అవుతుంది. ఆ టోర్నమెంట్ లోని ఎవరైతే ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ వస్తారో వాళ్ళకి కదా నెక్స్ట్ మంత్ అంటే జనవరి లాస్ట్ లో అవుతుంది కదా ఫిబ్రవరి మొత్తం ఏ టోర్నమెంట్స్ అయినా అంటే గిల్డ్ వైజ్ అవుతుంది, ఇంకా యూట్యూబ్ ఛానల్ వైజ్ కూడా యూట్యూబ్స్ కూడా టోర్నమెంట్స్ అవుతాయి. ఆ 2 టీములు ఎవరైతే ఫస్ట్ సెకండ్ వస్తారో ఆ 2 టీములు కదా OD18 తరపున బయటన టోర్నమెంట్ ఆడడానికి వెళ్తాయి. ఓకే, ఇది ఒక్కటే బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోండి, బయటన టోర్నమెంట్ ఆడడానికి వెళ్తారు. అక్కడ పెద్ద పెద్ద ప్లేయర్లు ఉంటారు, వాళ్ళతో కలిసి టోర్నమెంట్ ఆడతారు. ఓకేనా, ఓకే, ప్రెజెంట్ గిల్ లో ఉన్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఎందుకంటే మీరు చిన్నప్పుడు అంటే మీరు గేమ్ స్టార్ట్ చేసే నుంచి నా దగ్గర ఉన్నారు, నా గిల్లో ఉన్నారు, మాక్సిమం మీ ఎవరైతే 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్నారో కదా మీరు కదా మాక్సిమం ప్రేమగా చెప్తున్నాను, గిల్లోను ఉండండి. మీరు నేమ్ అంటే జస్ట్ నేమే కదా చేంజ్ చేసి ఉండండి. ఓకేనా, మీకు నచ్చలేదు అంటే అది మీ ఇష్టం, మీరు వేరే గిల్డ్ కన్నా వెళ్ళిపోండి. కానీ మాక్సిమం అయితే కదా నేను నేమ్ ఇస్తారు.
అంటే ఉన్నారు కదా కిరణ్, వీళ్ళకి అడిగితే కదా వీళ్ళు వాట్సాప్ లో మీకు అంటే మోడల్ నేమ్ను పంపిస్తారు, ఓకేనా? వాళ్ళ మోడల్లో నేమ్ను మీకు వాట్సాప్లో మీ వాట్సాప్ నెంబర్కి మీకు మీరు అడిగితే కదా వాట్సాప్లో పంపించేస్తారు, ఓకేనా? మ్యాక్సిమం 14 లోపల మీరు నేమ్ చేంజ్ చేయండి. ప్రజెంట్ ఎవరైతే గిల్లో ఉన్నారో వాళ్ళు, ఓకేనా? వాళ్ళు 14 లోపల గిల్లో అంటే మోడల్ నేమ్ని చేంజ్ చేసి మీరు గిల్లో ఉంటే మీరు గిల్లో ఉంటారు. ఒక లేకపోతే 14-9 లోపల మీరు చేయకపోతే నేను 14-9-12కి అందరినీ కిక్ చేస్తాను, ఓకేనా? ఓకే, గిల్ పూర్తిగా ఫిల్ అయిపోయిన తర్వాత గిల్లోని కదా మ్యాక్సిమం టోర్నమెంట్స్ అవుతాయి. టోర్నమెంట్స్ అయిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ అవుతాయి, అంటే చోర్ పోలీస్ ఇలాంటి గేమ్స్ అవుతాయి. అలాంటివి కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అవుతాయి. అందుకోసం మీ ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో చేయండి. నేను ఏంటంటే గిల్లో ఉన్న వాళ్ళందరికీ కదా ఇన్స్టాగ్రామ్ గ్రూప్ చేస్తా. ఎంతమంది 50 మెంబర్స్ గిల్లో ఉంటే 50 మెంబర్స్ కదా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ చేస్తా, ఓకేనా? ఆ గ్రూప్లో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు, ఏదైనా కూడా ఆ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. అందుకే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకొని OD18 గేమింగ్ కింద లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసినా ఫాలో చేయండి. లేదంటే OD18 గేమింగ్ అని సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాగ్రామ్ వచ్చేస్తుంది, ఓకేనా? ఇంకొకసారి మీ రూల్స్ అని చెప్తున్నాను చూడండి గాయస్, మీ లెవెల్ వచ్చి 53 ఉండాలి, ఉంటే చాలు మీరు గిల్లోకి ఎంట్రీ అయిపోతారు, ఓకేనా? మీరు కదా గిల్ అంటే మోడల్ నేమ్ ఎక్కడ దొరుకుతుంది అంటే నేమ్ కదా మీకు ఇన్స్టాగ్రామ్లో దొరుకుతుంది. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు తీసేసుకోండి. నేమ్ సెటిల్ అయిన తర్వాత 15 గిల్ ఎంట్రీ ఉంటుంది. 15 మీరు మాకు రిక్వెస్ట్ పెట్టండి, గిల్ ఐడి కూడా మీకు ఇన్స్టాగ్రామ్ లో దొరికేస్తుంది, ఓకేనా గాయస్? ఓకే గాయస్, అందరూ వస్తారని కోరుకుంటున్నా. లవ్ యూ ఆల్, బి మీట్ అట్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్. పట్టిన